విచిత్రం ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం విచిత్రం ఛానల్లో ఈరోజు కథ ఆంధ్రభూమి సచిత్ర వార పత్రిక పదవ నెల నాలుగవ తారీఖు రెండు వేల ఒకటవ సంవత్సరం ప్రచురితమైన కథ అందం ఆ చీర ఎందుకు కట్టుకున్నావు నాకు ఆ కలర్ అంటే ఇష్టం లేదని నీకు తెలియదు చిరాగ్గా అన్నాడు రాకేష్ తనకెంతో ఇష్టమైన ఎల్లో కలర్ గ్రేప్ సిల్క్ చీరను అదే రంగు బ్లౌజ్ వేసుకొని భర్త వెంట సినిమాకు బయలుదేరిన మౌనిక భర్త మాటలకి మాన్పడిపోయింది తనెంతో మనసుపడి కొనుక్కున్న చీర అతనికి నచ్చదు తన అభిరుచులు అభిప్రాయాలు అతడికి ఇష్టం ఉండదు ఆ మాటకొస్తే అతడు వేసుకున్న డ్రెస్ కలర్ తనకి నచ్చలేదు తనకు ఆ డ్రెస్ ఇష్టముండదని తెలిసి తనతో బయటకొచ్చినప్పుడల్లా అతను ఆ డ్రెస్ వేసుకుంటాడు అయినా తనేమీ అబ్జెక్షన్ పెట్టలేదే భార్యాభర్తలైనంత మాత్రాన ప్రతి విషయానికి ఒకరి ఇష్టం ప్రకారం ఇంకొకరు నడుచుకోవాలనే రూలేం లేదు కుటుంబానికి సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తప్ప మిగిలిన విషయాల్లో రాజీ పడాల్సిన అవసరం లేనేలేదు ఇది తన సిద్ధాంతం అందుకే అతడు సిగరెట్లు తాగినా తనకు వాసన పడకపోయినా ఎలాగో సర్దుకుంది కానీ అతడిని సిగరెట్లు మానేయమని ఆంక్షలు పెట్టలేదు కాకపోతే అందువల్ల ఒళ్ళు జేబులు గుల్లవుతాయని చెప్పి చూసింది అందుకతడు నా సంపాదన నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేస్తా సిగరెట్లేం కర్మా నా ఇష్టం వస్తే మందు కొడతా అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు ఇంకా అలా ఆలోచిస్తూ నిలబడ్డావే వెళ్ళి ఆ లైట్ పింక్ కలర్ చీర కట్టుకురా మొహాన అంత పెద్ద బొట్టేంటి అమ్మవారిలాగా ముఖం కడుక్కొని చిన్న బొట్టు పెట్టుకురా ఆజ్ఞాపిస్తూనే అన్నాడు రాకేష్ ఆ లైట్ పింక్ శారీ బాగుంటుందా నాకు కొంచెం అసహనంగానే అన్నది మౌనిక పగలబడి నవ్వాడు రాకేష్ అసలు ప్రపంచంలో ఏ చీరైనా నీకు నప్పదు కానీ నాకు పింక్ కలర్ అంటే ఇష్టమని నిన్న చీర కట్టుకోమని అన్నాను కానీ నువ్వు ఆ చీర కట్టుకుంటే అప్సరసలాగా మెరిసిపోతావని కాదు మౌనికకి అవమానంతో ముఖం ఎర్రబడింది తాను రంగు తక్కువని రోజుకొక పదిసార్లు గుర్తు చెయ్యందే నిద్రపట్టదు రాకేష్కి అతడికి తగిన సమాధానం చెప్పాలనిపించిన ఇంకా ఎందుకు గొడవలు పెంచుకోవటం ఇష్టం లేక అతడు చెప్పినట్లే మార్చుకోవటానికి లోపలికెళ్ళింది మౌనిక రాకేష్ తృప్తిగా నవ్వుకున్నాడు తన భార్య తన మాటకి ఎదురు చెప్పకుండా అలా తనకి లొంగి ఉండటం అతనికి ఎంతో ఆనందాన్నిచ్చింది లైట్ పింక్ చీర కట్టుకొని అద్దంలో తన ప్రతిబింబం చూసుకుంది మౌనిక మౌని నువ్వు అందగత్తెవి కాకపోయినా అనాకారివి కాదు తెలుపు రంగుకి ఛాయ తక్కువే అనుకో అయితే మాత్రం నల్లటి నలుపు కాదుగా అద్దం ముందు నిక్కచ్చిగా మాట్లాడింది మరి రాకేష్ ఎందుకు ప్రతి విషయానికి నేను నల్లగా ఉంటానని దెప్పుతాడు పెళ్లి చూపుల పేరుతో ఒకటికి నాలుగు సార్లు నన్ను శల్య పరీక్ష చేశాకే కానీ పెళ్లి చేసుకున్నాడుగా అని అనుకున్నది పిచ్చి మౌని వాడొక శాడిస్టు నిన్ను కించపరుస్తూ మాట్లాడటమే వాడి ఆనందం అద్దంలో తన ప్రతిబింబం మళ్ళీ మాట్లాడింది నిర్లిప్తంగా భర్త వెంట సినిమాకి బయలుదేరింది మౌనిక సినిమా చూస్తోంది మాటే కాని రాకేష్ ప్రవర్తనకి ఆమె మనసంతా చిరాగ్గా అనిపించింది దానికి తోడు సినిమా కూడా అలాగే ఉంది మహిళాలోకాన్ని ఉద్ధరించే సినిమా అని అడ్వర్టైజ్లో ఉంటే అదేంటో చూసి తరిద్దామని వచ్చింది సినిమాకి అందులో హీరోయిన్ పతియే ప్రత్యక్ష దైవం ఇంటి పని వంట జీవితం అనుకునే వెర్రిమాలోకం ఆ వెర్రి హీరోయిన్ తనకు పుట్టే పిల్లల్లో యోగ్యత లేదని డాక్టర్ తేల్చి చెప్పినప్పుడు తన వలన భర్తకి అన్యాయం జరిగిపోతుందని కుమిలి కుమిలి ఏడుస్తుంది భర్తకో వంశాంకురం అందించడానికి అమోఘమైన ప్లాన్ వేస్తుంది అతని దగ్గరికి వెళ్ళి ఏమండి మీరు నాకు వరం ఇవ్వరు అని అంటుంది అందుక పతిదేవుడు అడిగితే నీకు ఏదైనా ఇస్తాను విషయమేమిటో తెలుసుకోకుండానే తప్పకుండా నువ్వు అడిగితే నేను కాదంటానా అని అంటాడు వెంటనే ఆ హీరోయిన్ మీరు తృప్తి కోసం రెండో పెళ్లి చేసుకోవాలి లేకపోతే నా మీద ఒట్టే అంటుంది అలా ఒట్టు సెంటిమెంట్తో భర్తను దెబ్బ కొట్టాక ఇహ అతను మొగుడికి వెళ్ళి సంబంధాలు చూడటం మొదలు పెడుతుంది చివరికి ఓ అమ్మాయిని చూసి ముచ్చటపడి మొగుడికిష్టం లేకపోయినా బలవంతంగా రెండో పెళ్లి చేస్తుంది ఆ పెళ్లి పందిట్లోనే తాను విషం మింగి భర్త చేతుల మీదగా చచ్చిపోతుంది సినిమా పూర్తవగానే తన ముందు వరుసలో కూర్చున్న కొందరాడవాళ్ళు ఆ హీరోయిన్ త్యాగానికి చలించిపోయి కళ్ళు తుడుచుకోవటం చూసింది మౌనిక ఆ సినిమా అయ్యాక మనసులో చిరాకు మరింత పెరిగింది మౌనికకి అందులో మహిళల్ని ఉద్ధరించే అంశమేమిటో ఎంత ఆలోచించినా బోధపడలేదు తనకి ఒక్క విషయం మాత్రం బాగా అర్థమైంది లోకంలో పిల్లలు పుట్టని భార్యలంతా వాళ్ళ భర్తల చేత ఒట్లు పెట్టించుకొని వాళ్ళకి రెండో పెళ్లి చెయ్యాలన్నమాట కర్మకాలి ఆ రెండో పిల్లలు కూడా వంశాంకురాలు పుట్టకపోతే ఏం చేయాలి మరి ఆ రెండో భార్యలందరూ వాళ్ళ భర్తల చేత ఓట్లు పెట్టించుకొని భర్తలకు మూడో పెళ్లిళ్ళు చేసి పెళ్లి పందిర్లలో ఈ రెండో భార్యలందరూ విషం మింగి చచ్చిపోవాలి అలాంటి కథ ఆ రచయితని పొడిచిపెట్టేయాలని ఆమెకు కోపం వచ్చింది అసలు స్త్రీ సమస్యలను ఒకంత పరిష్కరించటమేమిటి వాళ్ళ సమస్యలను పరిష్కరించుకునే శక్తి వారికి ఉంది ఇంటికొచ్చాక అన్నాడు రాకేష్ సినిమా చాలా బాగుంది కదూ మౌనిక మాట్లాడలేదు ఆ సినిమానే కాదు ఏ విషయమైనా తన అభిప్రాయాలు విని అర్థం చేసుకునే శక్తి అతడికి లేదు సినిమా చూశాక వచ్చిన రెస్పాన్స్తో రాత్రంతా నిద్ర సరిగా పట్టలేదు మౌనికాకి తెల్లవారుతుండగా కొద్దిగా కునుకు పట్టింది లేచేసరికి బాగా ఆలస్యమైంది వంట ప్రయత్నం మొదలుపెట్టింది కూర వెయ్యి కంచంలో అన్నాన్ని కలుపుతూ అన్నాడు రాకేష్ చెయ్యలేదు జుట్టు అల్లుకుంటూ అన్నది మౌనిక ఏం ఎందుకని టైం లేదు ఇవాళ లేచేసరికి లేట్ అయింది లంచ్ బాక్సు సర్దుకుంది మౌనిక ఇంకో పది నిమిషాల్లో బస్టాండ్కు చేరకపోతే పదింటికల్లా ఆఫీస్లో ఉండటం అసంభవం చాలా ఆకలేస్తోంది కానీ టిఫిన్ తినేందుకు కూడా లేదు తనకి టైం రాకేష్ స్కూటర్ మీద డ్రాప్ చేస్తే బస్టాండ్ వరకు నడక టైంకి రాని బస్ కోసం పడిగాపులు తప్పుతాయి కానీ అడిగి లేదనిపించుకోవటం మౌనికకి ఇష్టం లేదు ఫ్రిడ్జ్లోంచి నీళ్ళ బాటిల్ తీసుకొని కడుపు నింపుకుంటుంది ఇలా మడత నలగని చీర కట్టుకొని తయారై టైం ఉంటుంది కానీ మొగుడికి కూర వండాలంటే మాత్రం టైం ఉండదన్నమాట ఆమె వెనుకగా వచ్చి అన్నాడు రాకేష్ చా ఏ మనిషి భార్య ఏమీ తినకుండా వెళ్ళిపోతుందనే బాధ కూడా లేదు విసుగ్గా అనుకుంటూ హ్యాండ్బ్యాగ్ తగిలించుకొని చెప్పులేసుకుంది మౌనిక అతడు గుమ్మానికి అడ్డంగా నిలబడ్డాడు నేనడిగిన దానికి సమాధానం చెప్పు నాకు టైం అయిపోతుంది ముందు అడ్డం లేవండి ఇంత బాగా తయారవుతున్నావు ఎవరిని ఆనంద పెట్టడానికి బయటికి వెళ్ళేటప్పుడు ఎవరైనా తయారై వెడతారు ఆ విషయానికి రాద్ధాంతం చేస్తారెందుకు రాకేష్ హేళనగా నవ్వాడు ఎలుకతోలు తెచ్చి ఎన్నాళ్ళు ఉతికినా అన్నట్టుగా ఇలా ఉన్నవాళ్ళు ఎంత బాగా తయారైనా వాళ్ళు ఎవరిని ఆకర్షించలేరు మౌనిక కోపంగా అతడిని పక్కకు తోసి విసిరి నడుచుకుంటూ వెళ్ళిపోయింది ఎంత పొగరే నీకు అని అన్నాడు రాకేష్ యాంత్రికంగా పనిచేస్తోంది కానీ మౌనిక మనసంతా పొద్దున జరిగిన సంఘటన చుట్టూ పరిభ్రమిస్తోంది అతన్ని ఎన్నాళ్ళిలా భరించాలి కన్న తల్లితో అతడి ప్రవర్తన గురించి పెళ్ళైన కొత్తల్లోనే చెప్పింది కానీ తన తల్లి తనదే తప్పంటోంది అతడికిష్టమైనట్టు నడుచుకొని అతడు కొట్టినా తిట్టినా భరించాలట ఓర్పు సహనం భగవంతుడు ఆడదానికి ఇచ్చిన వరాలు తల్లి నీ సంసారాన్ని చక్కదిద్దుకోవటం నీ చేతుల్లో ఉంది సహనంతో నేర్పుతో అతడిని మార్చుకోవాలి కాని సంసారాన్ని వదిలేస్తే నీ జీవితం ఏమవుతుందో ఆలోచించు అన్నాడు తండ్రి అంతేకాని నీకు ఏ కష్టం వచ్చినా మేమున్నాం తల్లి అనే భరోసా తల్లి కాని తండ్రి కాని ఇవ్వలేదు తనకి వాళ్ళకి కూతురు సంసారం కన్నా పరువు ముఖ్యం ఉద్యోగం చేసిన తనకి పోషించుకునే శక్తి ఉన్న తనకే ఇలా ఉంటే పాపం చదువుకోక సంపాదించుకోలేక స్త్రీలు భర్తని కాదని బ్రతకగలరా సంపాదన స్త్రీకి ఆర్థిక స్వాతంత్రం ఇస్తుందంటారు కానీ తను ఆర్థికంగా కూడా స్వతంత్రాలు కాదు నెల తిరిగేసరికి తన సంపాదన అంతా అతడే తీసుకుంటాడు తన బస్సు ఖర్చులకి సరిపోయేంత డబ్బు ఇస్తాడు తనలాంటి వారికి ఉద్యోగం ఆర్థిక స్వాతంత్రత ఇవ్వదు ఆర్థికంగా భార్యను చూసుకోవటానికి భర్తకొక మంచి అవకాశం కల్పిస్తోంది ఏ శాస్త్రమైనా చట్టమైనా భార్య బిడ్డల్ని పోషించాల్సిన బాధ్యత భర్తది అన్నది కానీ భార్య కూడా సంపాదించి అదంతా భర్త చేతిలో పోయాడని చెప్పలేదు రాకేష్ లాంటి భర్తల్ని భరించటం వలన తనలాంటి వాళ్ళు ఎంతోమంది ఆవేదన చెందుతారు అవమానాలు చీత్కారాలు భరించటం జీవితాంతము అవుతుంది అతడిని కాదని ఒంటరిగా బ్రతికినా తను కోల్పోయేదేమీ లేదు మనిషిగా తన అస్తిత్వాన్ని కాపాడుకోవాలి అందుకు అవసరమైతే అతడితో విడిపోవటానికైనా సిద్ధపడాలి కానీ భార్య అనే ముసుగులో ఉన్న బానిసత్వాన్ని సహించకూడదు అలా అనుకున్న మౌనిక ఓ నిర్ణయం తీసుకుంది వీధిలో గేటు గేటువంకే చూస్తూ వరండాలో కూర్చున్నాడు రాకేష్ అతనికి మౌనిక మీద చాలా కోపంగా ఉంది పొద్దున్న తనను విసురుగా తోసేసి వెళ్ళిన దగ్గర నుంచి మౌనిక ఇంటికి రాగానే ఎలా ప్రతీకారం తీర్చుకోవాలా అని ఆలోచిస్తున్నాడు సాయంత్రం ఆరైంది మౌనిక పనిచేసే ఆఫీస్ ప్యూన్ వచ్చాడు అమ్మగారు మీకిమ్మన్నారంటూ ఓ చీటీ రాకేష్ చేతిలో పెట్టి అతను వెళ్ళిపోయాడు విసురుగా చీటీ విప్పి చదువుతున్న రాకేష్ ముఖంలో రంగులు మారిపోయాయి చూడు రాకేష్ నీ అడుగులకి మడుగులొత్తుతూ బ్రతికే కర్మ నాకు లేదు నేను చదువుకున్నాను నాకంటూ ఓ వ్యక్తిత్వం ఉన్న స్త్రీని నా వ్యక్తిత్వాన్ని నీకోసం బలిపెట్టలేను సహకారాన్ని చూపించి నీ అహంకారాన్ని మరింత పెంచలేను నేను కోరుకున్న వైవాహిక జీవితానికి నిజ జీవితానికి ఎప్పుడూ పొంతన కుదరలేదు కుదురుతుందని కూడా ఆశలేదు చివరగా ఒక మాట తెల్లని వాళ్ళంతా అందంగా ఉండరు మనిషి మంచితనాన్ని సామర్థ్యాన్ని తెలుసుకోవటానికి అందం గీటురాయి కాదు నన్ను నన్నుగా ప్రేమించే వ్యక్తి దొరికితే నిరభ్యంతరంగానే పెళ్లి చేసుకుంటాను అతడి కళ్ళ ముందు నెల తిరిగేసరికల్లా భార్య సంపాదించి తెచ్చిపెట్టే వేలు రెక్కలొచ్చి గాల్లో ఎగురుతున్నట్టుగా కనిపించింది ఇలా అందం అనే ఈ కథ సమాప్తమైంది ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ కథ నచ్చిందా అయితే ఇప్పుడే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్